ఏం చేసినా చెల్లుతుందనో సార్ చూసుకుంటాడనో కొందరు అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అధికారులపై భౌతిక దాడికి తెగబడుతున్నారు. మరోవైపు అధికారులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ? అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆడింది ఆటగా నడుస్తోందక్కడ. పైగా అది మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు కావడం మరో విశేషం. మిషన్ భగీరథ పనుల కోసం కాంట్రాక్టర్ అవతారమెత్తిన ఎంపీటీసీ అడిగేదెవరన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. పనుల నాణ్యతపై ప్రశ్నించిన ఏఈపై అనుచరులతో ఆ నాయకుడు దాడికి దిగడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువుకు చెందిన ఇంటూరి శేఖర్ ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో సబ్కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాల గురించి ప్రశ్నించినందుకే ఏఈ భాస్కర్పై ఎంపీటీసీ దాడికి పాల్పడ్డారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఇంజనీర్లు ఈ ప్రాంతంలో తాము డ్యూటీ చేయలేమని అంటున్నారు. ఉన్నతాధికారులు చర్యలకు వెనకాడుతుండటంతో ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలంటూ పోరుబాట పట్టారు ఉద్యోగులు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు. పెండౌన్కి కూడా వెనకాడేది లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఘటన జరిగి వారమైనా నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారని, అధికార పార్టీ ఒత్తిడితోనే ఆలస్యంగా కేసు నమోదు చేసి మళ్లీ దాని జోలికెళ్లలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఆందోళనతో నాయకులు, ఉన్నతాధికారులు, దాడికి దిగిన నాయకుడు, ఏఈ భాస్కర్ నాయకుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఎంపీటీసీతో అధికారికి క్షమాపణ కూడా చెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనే ఈ రాద్ధాంతం జరగడంతో అసలేం జరుగుతోందని అంతా గుసగుసలాడుతున్నారు.